ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెకండ్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ పై ఫైర్ అయ్యాడు, వాళ్ళ బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకు ముందే ఒకసారి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ భారత బౌలర్లను చూసి గజగజ వణుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరొకసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు రిక్కీ పాంటింగ్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ని ఉద్దేశిస్తూ. రెండో టెస్ట్లో ఎన్ని పుల్ షాట్స్ ఆడారో నేను లెక్క పెట్టగలను, ఎన్ని డ్రైవ్స్ ఆడారో మీరు చూసారా? అక్కడ ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులు, ఫుల్ బంతులు విసరలేదని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీకు కావాల్సిన షార్ట్ పిచ్, ఫుల్ బంతులు భారత బౌలర్లు వేశారు. ఈ రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టును మించి రహానే మరియు శుభ్మన్ గిల్ మంచి ఫుల్ షాట్స్ ఆడారు. ఆసిస్ బౌలింగ్ దాడిని వారు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. టీమిండియా బౌలింగ్ దాడిని మాత్రం ఆస్ట్రేలియా ఎదుర్కోలేకపోయింది. అంటే టీమిండియా ఎంత గొప్పగా బౌలింగ్ చేసిందో నేను చెప్తున్నా అని రిక్కీ పాంటింగ్ అన్నాడు. అంతకుముందు రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ అడిలైడ్లో ఆస్ట్రేలియా మొదట 191 పరుగులు చేసింది, మెల్బోర్న్లో 195 200 పరుగులకి పరిమితమైంది. ఇది టెస్ట్ క్రికెట్, ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు. అందులోనూ ఆ మాత్రం రన్స్ చేసేందుకు వారెంత సమయం తీసుకుంటున్నారనేదే చాలా బాధాకరం. ఆటగాళ్లు మరింత తీవ్రత చూపించాలి, అవుట్ అవుతామనే భయాన్ని వీడాలి, క్రిజ్లోకి వెళ్ళి బ్యాటుతో పరుగులు చేయాలి, ఓవర్కు 2.5 కన్నా ఎక్కువ పరుగులు చేయాలి. అడిలైడ్ మెల్బోర్న్లో ఆసీస్ బ్యాట్స్మెన్స్ ఓవర్కు 2.5 పరుగులు చొప్పున చేశారు. ఓడిపోయిన గత సిరీస్లోనూ అంతే. టెస్ట్ క్రికెట్లో లాంగ్ ఇన్నింగ్స్లో ఆడటం ముఖ్యం. ఓపిక్గా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాలని రిక్కీ పాంటింగ్ అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.